ાનાયક શેખરા સ્મિતખી માપી નક્ષોહ પાણીભ્યા અલીપૂર્ણરત્નચક सर्वव्याधिनिवृत्त्यर्थं स्पृष्ट्वा भस्मजपेदिदं सर्वव्याधिनिवृत्त्यर्थं स्पृष्ट्वा भस्मजपेदिदं तद्भस्मधारणादेव नश्यन्ति व्याधयः क्षणात् ఇప్పటికి కూడా ఆచారం ఉంటుంది పిల్లలు జడుచుకున్నటువంటి సందర్భంలో గుళ్ళోగిళ్ళే విభూతి వరు అని అడిగి ఆ విభూతిని పిల్లవాని యొక్క నుదుటి మీద రాయడం అనే ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది అది మూఢ ఆచారం కాదు నిశ్చయం ఎందుకని సర్వవ్యాధి నివృత్ర్థం వ్యాధులు తలగడానికి భస్మ ఇదం ఊరికే కొన్నటువంటి విభూతిని ఆచార్యులు గారో శాస్త్రి గారో ఇస్తే తగ్గదు కానీ స్పృష్వా భస్మ జపేదిదం స్వచ్ఛమైనటువంటి విభూతిని తీసుకుని ఆ విభూతిని అలా శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ చినికుండసంభూతయ నమ దేవక ఆ నమః నమ ఉద్యభాను సహస్రాభాయై నమ అంటూ ఆ భస్మాన్ని జాగ్రత్తగా ఇంట్లో మనం దాచుకుంటే తద్భస్మ ఆ భస్మ అంటే ఆ విభూతిని ధారణాత్ ధరించినంత మాత్రం చేతనే నశ్యంతి వ్యాథయ క్షణాత్ వ్యాధులు నశిస్తాయని హయగ్రీవుడు అగశ్యునికి చెప్తున్నాడు ఓ మాట గమనించాలి మామూలుగా విభూతి అనగానే విభూతిని ఈ ఎడవ చేతిలో పోసుకుని నీళ్లు పోసుకుని ఇలా మామూలుగా అనుకుని ఇలా అని ఈ కుడి బట్టలు వెళ్తూ ఒకసారి ఇలా అనుకుని ఠకా ఠకా నామాలు పెట్టేస్తాం ఇవి మామూలుగా పెట్టుకునేటటువంటి నామాలు కానీ ఈ నామాల కోసమని ఏ భస్మ అంటే ఈ విభూతిని ఏర్పాటు చేసుకుంటామో ఆ విభూతిని కొనుక్కున్న దాన్ని కాకుండా పరమేశ్వరుడికి భస్మ అభిషేకం చేసినటువంటి దాన్ని ఉంచుకోండి భస్మాభిషేకం అని ఉంటుంది శంకరుడికి ఉజ్జైన్యా మహాకాల అమోఘమైనటువంటి దైవం ఉజ్జయినిలో ఉంటాడు ఆయన పేరు మహాకాలహ అని పేరు కాలము అంటే మృత్యువు అని అర్థం ఆ మృత్యువుకి సంబంధించినటువంటి స్వరూపం ఆయన జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తెల్లవారుజామున మూడు గంటలకి అభిషేకం ప్రారంభమవుతుంది అక్కడ ఉజ్జయినిలో ఆ సాయంకాలం వేళ ఎవరినైతే భస్మం చేశారో ఆ శవాన్ని భస్మం చేసినటువంటి చితా భస్మం వేడివేడిగా ఉంటుంది ఇంకా అప్పటికి ఆ భస్మాన్ని తెచ్చి మధ్యలో ఉండేటటువంటి ఆ శివలింగం మీద చక్కనైనటువంటి వస్త్రాన్ని ఒక దాన్ని కప్పి కొత్త వస్త్రాన్ని ఆ చితాభస్మంతో ఇలా 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 అంటూ చక్కనైనటువంటి పద్ధతిలో నమక చవక పూర్వకమైనటువంటి అభిషేకాన్ని భస్మంతోనే చేస్తారు పరమేశ్వరుడికి నీటి చుక్క ఉండదు మొత్తం గది గది అంతా కూడా భస్మం మొత్తం అంతా ధూళి అలా నిండి ఉంటుంది అది భస్మం ఎవరిదంటే చితాభస్మ చిభస్మ ఎవరిదో రాత్రి అలా మరణించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి భస్మ మాత్రమే అటువంటి ఆ భస్మ ఏదుందో నశ్యంతి వ్యథయ క్షణాత్ ఆ భస్మలో ఏ శక్తి ఉంది అంటే ఉజ్జయినిలో మహాకాలుణ్ణి అర్చిన అర్చించినటువంటి నమక చమక పూర్వకమైన సంపూర్ణ శక్తి ఇమిడు ఉన్నటువంటి భస్మం తప్ప మనం అకస్మాత్తుగా తెల్లని లాళ్ళని బాగా పొడి చేసి 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 ఇలా పెట్టగానే అద్భుతంగా తెల్లగా కనిపించే నావు శుద్ధ విభూతి మాత్రం కాదు నావు శుద్ధ విభూతి తెల్లగా కనిపిస్తుంది దాంట్లో ఏమీ ఉండదు ఏ అమోఘమైనటువంటి భస్మ మంత్రపూర్వకంగా చేయబడిందో దానికి శక్తి ఉంటుంది గమనించండి మనం వీధిలో కనిపించేటటువంటి నామశుద్ధని ఎలా పట్టీలుగా పెట్టుకున్నట్టయితే పేడతో అలికినటువంటి నేల మీద చక్కగా ఈ సున్నాన్ని నీళ్ళలో ముంచి ఈ చక్కని ముగ్గు పెట్టుకున్నట్టుగానే ముఖం ఉంటుంది తప్ప దాంట్లో ఔషధీ శక్తి ఉండదు వ్యాధి నివారించగలిగిన శక్తి అసలు ఉండదు అందుకే పూర్వులు ఏం చేసేవారు పూర్వులు అంటే ఏదో వంద సంవత్సరాలుగా దాదాపు పది సంవత్సరాల క్రితం వరకు కూడా చక్కనైనటువంటి ఆవు పేడ ముద్దల్ని జాగ్రత్తగా చేసి ఆ ముద్దలని అభిషే స్వచ్ఛమైనటువంటి యజ్ఞగుండంలో వేసి దాని మీద ఆవునే తిని వాటితో పాటు అశ్వత్థప్లాక్ష ఔదుంబరాణి అశ్వత్థం అంటే రావి ప్లాక్ష ఔదుంబర అంటే మేడి అలాగే జువ్వి ఈ ప్రత్యేకమైనటువంటి ఎండిపోయిన సమితలని తెచ్చి ఆవు నేతితో అలా స్వయంగా ఆ సమితల మీద పోస్తూ మంత్రాలని చదువుతూ ఈ చక్కనైనటువంటి ఆవు పేడకి సంబంధించిన ఎండిపోయిన ముద్దల్ని వాటిని మూటాలు అంటారు వాటిని ఈ సమితలని వీటితో పాటు ఆ చక్కనైనటువంటి నెయ్యి కలిపి భస్మం అవుతూ ఉంటే వచ్చేటటువంటి ఏ భస్మ ఏర్పడుతుందో బూడిద అది యథార్థమైన ఔషధీ శక్తి కలిగింది అటువంటి సందర్భంలో ఆ విధంగా ఉన్నది మాత్రమే ఈ మంత్రశక్తిని గ్రహిస్తుంది తప్ప ఈ నామశుద్ధ శుద్ధ కానీ అలాగే మామూలుగా ఈ విధంగా పట్టీల్లాగా పెడతారు నాటకాలకి వేషం వేసేటటువంటి సందర్భంలో ఆహార్యం కోసమని ఆ పట్టీలు ఈ శక్తి కలిగినవి కావు అవి కేవలం అలంకరణార్థం ఉండేటటువంటివే తప్ప మంత్రశక్తిని గ్రహించగలిగిన భస్మ కాదు అవి అందుకని హయగ్రీవుడు చెప్తున్నాడు ఏ గోవులో సర్వదేవతలు ఉంటారో ఆ గోమయంతో ఏ మహావిష్ణువు రావి వృక్షమునందు ఏ అగ్నిదేవుడు రావి వృక్షమునందు ఉన్నాడో ఆ సమిధలు కలిపి ఏ ఆజ్యం అంటే ఆవు నెయ్యి ఉందో అది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమో ఇలా దైవ సంబంధమైన వస్తువులన్నిటిని కలిపి ఆ సప్తజిహ్వుడు ఏడు జిహ్వలు ఏడు నాలుకలు కలిగినటువంటి మహానుభావుడైన అగ్ని వీటన్నిటినీ ఒకసారి భస్మం చేస్తే ఏర్పడిగా వచ్చినటువంటి భస్మ ఏదుందో అదిగో ఆ ఈ మంత్రశక్తి ప్రవేశిస్తుంది అబ్బో ఇవన్నీ ఎక్కడ చేస్తామండి శుభ్రంగా చేయొచ్చు చెయ్యాలని అనుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది అలాంటి భస్మ శ్రోత్రిలలో ఇప్పటికీ ఉంటుంది కంచుమోగునట్లు కనకంబు మ్రోగున నావు శుద్ధతో విభూతి పెట్టుకుంటే తెల్లగా బ్రహ్మాండంగా అద్భుతంగా అరమైల్ దూరానికి కనిపిస్తూ ఉంటుంది దాంట్లో శక్తి ఏం లేదు కాబట్టి అదే ఈ భస్మ ఏది ఆవు పేడ ముద్దల్ని బాగా ఎండబెట్టి ఈ సమితలు ఈ ఆవు నేతితో మండించి అమోఘమైన మంత్రశక్తి నిండినటువంటి ఏ భస్మ అయితే ఉందో అది పెట్టుకుంటే అలా కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది కానీ దీంట్లో శక్తి ఉంటుంది కంచునిలా కొడితే అని మోగినట్టుగా బంగారాన్ని కొడితే మోగదు బంగారం నేల మీద పడ్డా మోగదు కంచునిలా అంటే చాలా అబో అద్భుతంగా ధ్వనిస్తుంది అలా అని చెప్పి కంచు గొప్పదా కనకం గొప్పది అందుకని ఏ భస్మకి ఈ శక్తి ఉందో ఇలాంటి భస్మని కానీ స్పృష్ జపేత్ ఇదం ఆ భస్మని స్పృశిస్తూ ఆ స్పృశించేటటువంటి కాలంలో లలితా సహస్రనామ పారాయణాన్ని కానీ చేస్తే తద్భస్మధారణాదేవ ఆ భస్మనలా ధరించినటువంటి క్షణం నుండి నశ్యంతి వ్యాధయ క్షణాతే అక్కడి నుంచి వ్యాధులు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కలిగిస్తాయి అని పూర్వపు రోజుల్లో ఇంత మరీ వైద్యుల పిచ్చి ఉండేది కాదు ఇప్పుడు వైద్యుల పిచ్చి ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళు శుభ్రంగా కళ్యాణ కంట చేసేస్తున్నారు మనకి మణిమంత్ర ఔషధీభ్యహ అని సిద్ధాంతం ఏదైనా వ్యాధి కానీ వచ్చినట్టయితే రే ఈ ఉంగరాన్ని పెట్టుకోరా ప్రస్తుతం దశలో ప్రస్తుతం అంతర్దశ ఇది కాబట్టి ఈ అంతర్దశలో ఉన్నటువంటి వాడు ఇదిగో ఈ రాహువు కాబట్టి ఈ గ్రహానికి సరిపోయేటటువంటి ఈ రాతిని కలిగినటువంటి ఉంగరాన్ని ధరించుకొని ఒకరోజు వాడి చేత పెట్టించేవారు మంత్ర జపం చేసి తగ్గకపోతే మణి వల్ల తగ్గేటటువంటి వ్యాధి కాదు వీడికి వచ్చిందని నిర్ధారణ చేసుకునేవారు రెండవ రోజున మంత్ర రాహుకి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని చేసేవారు రాహు అష్టాదశ తథ రాహు పద్దెనిమిదికి సంబంధించినటువంటి అంకె కలిగిన వాడు కాబట్టి రాహు జపాన్ని పద్దెనిమిది వేలు చేసి మళ్ళీ దాంట్లో దశాంశం పద్దెనిమిది వందలు చేసి అందులో మళ్ళీ దశాంశం నూట ఎనభై చేసి అలా తర్పణాన్ని చేసేవరో విధానం ఉంది అలా చేసి మళ్ళీ పరిశీలించేవారు తగ్గిందా లేదా అని తగ్గిందా అంటే రాహు వ్యతిరేక కారణంగా వచ్చినటువంటి వ్యాధి అని అర్థం తగ్గలేదు అంటే ఇది రాహు వల్ల వచ్చినటువంటిది కాదు నాయనా అని మణి వల్ల తగ్గలేదు మంత్రం వల్ల గుణం కనిపించలేదంటే ఔషధిభ్యహ అప్పుడు శారీరకమైనటువంటి అనారోగ్యమే ఔషధి అంటే ఏదో ఒక ఔషధాన్ని వేసుకోవడం వల్ల తగ్గే వలసినటువంటి వ్యాధి శారీరకంగా వచ్చిందే తప్ప గ్రహపరంగా వచ్చింది కాదు అని తేల్చేవారు అప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళేవారు తప్ప రాత్రి నాలుగు తుమ్ములు తుమ్ముగానే పొద్దునే బయలుదేరి అనే విధానం ఎప్పుడూ ఎక్కడ ఏ విధంగానూ లేదు బాగా గుర్తుంచుకోవాలి అంచేత ప్రథమ చికిత్స ఏమిటి అంటే స్పృష్దం నిన్నటి రోజున అనుకున్నట్టుగా జ్వరార్థం శిరసి స్పృష్ట తల మీద అలా ఒకసారి చేతిని ఉంచి లలిత సహస్రనామ పారాయణాన్ని చేసి చూడు ఏ విధమైన గుణం కనిపించలేదా ఆ తర్వాత ఇదిగో ఈ భస్మ చూడు దీని వల్ల కూడా గుణం కనిపించలేదా అని అనుకోవాల్సిన అవసరం నిశ్చయంగా తగ్గుతుంది మరి నిన్నటి రోజు తల మీద పెట్టేస్తే వెంటనే తగ్గిపోతుందని జ్వరానికి సంబంధించి శిరోబాధకి సంబంధించి చెప్పారు కదా మరి తగ్గకపోతే అంటున్నారు అంటే దాని మీద నమ్మకం తక్కువేనా అని అనొద్దు శిరోబాధ జ్వరం మాత్రమే ఆ తల మీద చేయి పెట్టడం వల్ల నామ సహస్రం చదవడం వల్ల నివారింపబడుతుంది కాబట్టి శిరోబాధ జ్వరాలకి మాత్రమే అది ఔషధి తప్ప మిగిలినదానికి కాదు అవి కాకుండా మిగిలినటువంటి వ్యాధులు కానట్లయితే తద్భస్మధారణాదేవ ఆ భస్మని ధరింపచేయాలి రెండు కనుబమల మధ్య ఉండేటటువంటి సుషుమ్న నాడి ఏదుందో ఆ నాడిని గట్టిగా ఒకసారి ఒత్తి ఈ బొటన వేలితో అలా ఆ భస్మాన్ని ధరింపచేయాలి మనకి సంక్రాంతి రోజుల్లో జంగమ దేవరలు అని వస్తారు వాళ్ళనే జంగం వారు అని పిలుస్తూ ఉంటారు జంగమ అంటే గచ్చతి 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 వెడుతూ 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 ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు జంగమములు ఆ జంగమలు దేవరలు నడుస్తూ వెళ్తూ ఉండేటటువంటి అంటే నడిచి వెడుతూ ఉండే దేవతలు అని అర్థం అటువంటి జంగమ దేవతల దగ్గర ఈ విధంగా స్పష్టంగా పరమేశ్వరునికి అలా ధ్యానాన్ని చేస్తూ భస్మాన్ని అలా మెదుపుతూ ఓషధీ శక్తిని నిక్షేపించినటువంటి భస్మం ఉండేది అందుకనే వాళ్ళ దగ్గరికి వెళితే ఇలా గంటని మ్రోగిస్తూ ఆ భస్మాన్ని నుదుటికి రాస్తూ ఉండేవారు తద్భస్మారణాదేవ నశ్యంతి వ్యాధయ క్షణాత్ ఆ భస్మాన్ని ధరింపజేస్తే చారు వ్యాధులు తొలగుతూ ఉండేవి కాబట్టి భస్మానికి అంత శక్తి ఉంది ఆ భస్మంలోనికి ఈ వ్యాధి నివారణ శక్తి ప్రవేశిస్తుంది అని చెప్తోంది లలిత సహస్రనామ పూర్వం రోజుల్లో సంక్రాంతి రోజుల్లో వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా శారీరక ఉత్సాహాన్ని కలిగించేవారు మానసిక అభివృద్ధిని కలిగించేవారు మనోధైర్యాన్ని ఇచ్చేవారు భయం లేదనే తనాన్ని నేర్పేవారు ఏకాంతంగా ఉండి వణికిపోతున్నటువంటి వాళ్ళకి అభయాన్ని కూడా ప్రసాదిస్తూ ఉండేవారు ఇలా అందరూ వచ్చి ఆ పండుగలు సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు వారి రాకలు అవన్నిటినీ మెలవెల్లగా మనం పక్కన కాని పెట్టినట్టయితే మనకి మనమే మిగిలినట్టయితే మన ఆందోళన పెట్టని మనమే తెరుచుకుని ప్రతిక్షణం ఆందోళనలతో నిండిపోయిన హృదయం కలిగిన వాళ్ళపై రక్తపుపోటు మధుమేహం మొదలైన వ్యాధులకి గురి అయి తీరుతాం అవి లేకుండా ఉండేందుకే వాళ్ళు ఆ విధమైన ఆచార వ్యవహార సంప్రదాయ పద్ధతుల్ని ఏర్పాటు చేశారని గమనించుకోగలగాలి చేత హయగ్రీవుడు అగశ్చునికి స్పష్టంగా చెప్తున్నాడు అయమా ఆయుష్కరో నామ ప్రయోగ కల్పచోదిత వ్యక్తికి ఆయుష్యం పెరగాలంటే వ్యక్తికి వ్యాధి నివారింపబడాలంటే కొన్ని పద్ధతులు అమ్మవారు లలితా సహస్రనామాల పూర్వకంగా తెలియచేసిందయా వరుసగా చెప్తాను అని ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క విధమైనటువంటి చిట్కాలంటారే ఆ ఉపాయాల్ని తెలియచేస్తోంది తల్లి కారణం ఇంట్లో వ్యాధి కానీ వచ్చినట్టయితే వ్యాధిని నివారించగలిగిన శక్తి అయో నా పిల్లవానికి వ్యాధి వచ్చింది అని భయపడేటటువంటి ఆందోళన తల్లికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ తల్లి స్వయంగా బాధ్యతని తీసుకుని మన గురించి ఇలా చెప్తోంది తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయ క్షణాత్ వ్యాధి అనే మాటకి మరో విశేషం కూడా ఉంది వ్యాధి అంటే శారీరకంగా వచ్చేదాన్ని శరీరానికి వచ్చేటటువంటి దాన్ని ఇరవై నాలుగు అవయవాల్లో ఏదో ఒకదానికి వచ్చేటటువంటి దాన్ని వ్యాధి అంటారు కానీ ఇక్కడ చిన్న విరుపు ఉంది వి ఆధి అని వి ఆధి సంస్కృతంలో ఎణాదేశ సంధి అనేది ఒకటి ఉంది ఇకో ఎణచి అని సూత్రం దానిచేత వ్యాధి అనే చోట ఉండే ఇకారానికి ఆ పక్కన వి ఆధి అనేటటువంటి సందర్భంలో వీలో ఉండే ఇకారానికి ఆధిలో ఆకారం పరమైతే ఈ అకారం వస్తే వ్యాధి అవుతుంది ఎనాదేశంధి అని చిన్నప్పుడు మనకి చెప్తూ ఉండేవారు అదిగో ఆ వి ఆది ఆధి అంటే మానసికమైన బాధ శారీరకమైనటువంటి బాధకి ఇన్ని ప్రతిక్రియలు ఉన్నాయి కానీ మానసికమైనటువంటి బాధ ఏదుందో దానికి ప్రతిక్రియ అంటే దాన్ని తొలగించుకోగలిగిన శక్తి ఎవరికీ ఉండదు మానసికమైనటువంటి బాధ ఏదుందో దాన్ని అసలు మనం వీధిలోకి ఎవరికి చెప్పడానికి కూడా ఇష్టపడవు ఎందుకని ఇది రెక్కలు కట్టుకుని ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏ స్థాయిలో బయటపడిపోతుందో కుటుంబ పరువు ప్రతిష్ట అంతా పోతుంది కదా అని మానసికమైనటువంటి బాధని ఎవరికీ చెప్పుకో చెప్పడానికి ఇష్టపడవు ఎవరైనా ఏదో మానసికంగా నువ్వు ఏదో బాధపడుతున్నావేమో అని కాని అంటే నేను సుఖంగానే ఉన్నాను అని చెప్తా కానీ నీ మానసికమైనటువంటి అనారోగ్యం మానసికమైన బాధను యథార్థంగా గ్రహించగలిగింది ఎవరు అంటే తల్లి మాత్రమే నశ్యంతి వ్యాధయ క్షణాత్ అమ్మవారి యొక్క నామ సహస్ర జపాన్ని చేసినటువంటి భస్మ కాబట్టి అమ్మాయి ఏ విధమైన మానసిక బాధని పొందుతున్నావు పాపం వివాహం అయిన దగ్గర నుంచి నీకు కష్టమే లభించిందే నేను తల్లిని కాబట్టి చెప్తున్నానే నీ వి ఆధయ విశేషంగా ఉండే మానసికమైన ఆ బాధలని నేను తొలగిస్తానని చెప్తున్నా అందుకే యథార్థమైనటువంటి అమ్మ నామ సహస్రాలని పూజ చేసినటువంటి భస్మ ఏదుందో ఆ భస్మని స్త్రీలైనా సరే ఈ రెండు కనుబొమ్మల మధ్య అలా ధరించడం కేవలం ఈ బటల వేలితో అలా ధరించడం నేరం కాదు దోషం కాదు భర్త పోయినటువంటి స్త్రీలు మాత్రమే భస్మాన్ని ధరిస్తారు కాబట్టి అయో మేము ధరిస్తే ఏమవుతుందో అని వేరు ఉద్దేశ్యాన్ని పొందడం కూడా సరికాదు మొత్తం విభూతి పుండ్రాలు పెట్టినట్లుగా కాదు ఆ ఇయ్యబడినటువంటి భస్మం అమ్మవారి యొక్క సహస్రనామాలని జపించగా వచ్చిన భస్మం ఏదైతే ఇందాక అనుకున్నామే ఆవు పిడకలన్నింటిని స్వచ్ఛంగా తెచ్చి ఆ సమితలతో ఆవు నేతితో ఆ సహస్రనామ జపాన్ని చేస్తూ అమోఘంగా చేసి పెద్దగా కనిపించినటువంటి ఏ భస్మం ఉందో ఆ భస్మని ఈ బటనవేలతో కొద్దిగా అలా రెండు కనుబొమ్మల మధ్యన రాసుకుంటే వి ఆతయ క్షణాత్ ఈ మానసికమైనటువంటి అనారోగ్యాలు ఆందోళనలు తొలగి తీరుతాయి ఇప్పటికే స్వయంగా వైద్యులు తెలియచేస్తున్నారు నిజమైనటువంటి శారీరక అనారోగ్యాలకి మించి శరీరాన్ని శుష్కింపజేసేవి శరీరాన్ని నాశనం చేసేవి వ్యక్తిని అత పంపించేవి పంపించేవి ఆతయ మానసిక వ్యాధులు మాత్రమే అని అందుకే పూర్వం వాళ్ళు స్నిగ్ధజన సంవిభక్తంఖులు దుఃఖం సహ్యవేదనం భవతి కాళిదాస్ అంటాడు నీకు మనోవ్యాధి ఏదైనా ఉందా వీధిలోకి ఏ రహస్యాన్ని చెప్పనటువంటి వాళ్ళని ఎవరినో ఒకరిని ఎంచుకుని నీకు కలిగినటువంటి మనోబాధని కానీ అదిగో ఆమెకి తెలియచేసినట్లయితే ఓదార్పు ఆవిడ వల్ల లభించడమే కాక నీకున్నటువంటి వ్యాధికి సంబంధించిన మనోవ్యాధికి సంబంధించిన బరువు సగం సగం అయి తట్టుకోగలిగిన ధైర్యం నీకు వస్తుంది అని కాళిదాస్ అన్నాడు అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి నాటకంలో ఆ శకుంతల అలా గాలికి ఎండుటాకు కదిలిపోయినట్టుగా కదిలిపోతున్న వేళ స్వయంగా చెప్పాడు ఎంత గొప్ప మాటో చూడండి ఈ వేళ పక్కవారికి కానీ స్నేహితురాలికి కానీ ఏదైనా ఒక మనోబాధ చెప్పుకున్నట్టయితే అది ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి భయపడిపోయి చెప్పక లోపలే దాచుకుంటున్నటువంటి కారణంగా ఆత్మహత్యలకు వెళ్ళాల్సిన స్థాయికి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు ఎంత దురదృష్టకరమైన విషయం ఆలోచించండి తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయ క్షణాత్ కాబట్టి అమ్మవారి నామాలని జాగ్రత్తగా పఠిస్తూ ఏ విధమైనటువంటి శారీరక మానసిక అనారోగ్యం ఏమాత్రము ఉండకూడదని తలుచుకుంటూ ఆ భస్మాన్ని రెండు కనుబొమ్మల మధ్య కాని రాసుకున్నట్టయితే ఆ వ్యాధులు తొలగుతాయని హయగ్రీవుడు స్వయంగా అగస్త్యునికి అమ్మ సాక్షిగా చెప్తున్నాడు కాబట్టి ఇది అసత్యం కాదు కాబట్టి దురదృష్టవశాత్తు అలాంటి ఆందోళనల్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులు మాతృమూర్తులు అందరూ ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఈ ప్రయోగాన్ని చేసి తమ కుటుంబాన్ని రక్షించుకుంటారని హయగ్రీవుడు అగశ్యునికి చెప్తున్న విషయాన్ని మనవి చేస్తూ శ్రీమాత్రే నమ